वेलकम टू द चैनल श्री साई सर्वशक्ति ज्योतिषालयम वशीकरण स्पेशलिस्ट गुरुजी रविशंकर गारु प्रेम विचार आर्थिक समस्या राजकीय समस्या व्यापार भार्यभर्त मध्य कलह अत्तकोडल समस्या अन्नतम समस्या को आस्तु समस्या माट मंत्र गुप्त समस्या लैंगिक समस्या इलांट समस्या सर రెండు రోజుల్లో పరిష్కారం చెప్పినట్లుగా జరుగుతుంది. ఏ జ్యోతిషులకు వెళ్ళినా పరిష్కారం దొరకక బాధల్లో ఉన్నారా? గురుజీని సంప్రదించండి, శాశ్వత పరిష్కారం పొందండి. గురుజీ నంబర్ 7032290053. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటికే శుక్రుడు సింహరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. ఇదే సమయంలో సూర్యుడు కూడా సింహరాశిలో ప్రవేశించాడు. వీరిద్దరి కలియక పలు రాశుల వారికి ప్రభావితం చేయబోతూ ఉంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం 12 రాశులను శుక్రగ్రహం ప్రభావితం చేస్తుంది. ఈ ప్రభావాలు నేరుగా ఆయా రాశులకు చెందిన వ్యక్తులపై ఉంటాయి. శుక్రుడు శుభాలను కలిగించే గ్రహం. ఎవరి జాతకంలో అయితే శుక్రుడు బలంగా ఉంటాడో వారికి మంచి ఫలితాలు ఉంటాయని జ్యోతిష శాస్త్రం తెలియజేస్తూ ఉంది. శుక్రుడు ఇప్పటికే సింహరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. ఇదే సమయంలో సూర్యుడు కూడా సింహరాశిలో ప్రవేశించాడు. వీరిద్దరి యొక్క కలియక పలు రాశుల వారికి ప్రభావితం చేయబోతూ ఉంది. మరి ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. వీడియోనైతే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటి రాశి సింహరాశి వారు. సింహరాశిలో సూర్యుడు శుక్రుడు కలియక ముఖ్యమైనదిగా జ్యోతిషశాస్త్రం భావిస్తుంది. ఈ సంయోగము అన్ని రాశి చక్రవర్తులను ప్రభావితం చేస్తుంది. అయితే ఈ రాశుల వారికి మాత్రం ఎంతో లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. 15 రాబోయేటటువంటి రోజుల్లో పెద్ద విజయాలను సాధిస్తారు. శుక్ర సంచారము, సూర్య శుక్ర సంయోగం వల్ల ఈ రాశుల వారి జీవితంలో అదృష్టం రాబోతూ ఉంది. మరి ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. వృషభ రాశి వారు. వృషభ రాశి వారికి సూర్య శుక్ర కలియక శుభ ఫలితాన్ని ఇస్తుంది. కొత్త ఉద్యోగ ప్రతిపాదనలు ఉంటాయి. కెరీర్లో కూడా ఊహించినటువంటి విజయం మీరు సొంతం కాబోతూ ఉంది. మీరు కోరుకున్న ధనం పొందుతారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెళ్లి కోసం ఎదురు చూసిన వారికి కూడా మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో మించిపోయిన కార్యక్రమాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. మళ్ళీ ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ప్రతి కార్యక్రమం కూడా మళ్ళీ ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ప్రతి పనులను కూడా విజయం మీ సొంతం కాబోతూ ఉంది. చాలా కష్టపడి పనిచేసే సత్వం కలిగిన వారు ప్రతిష్టాత్మకంగా ఉంటారు. అనేక రంగాల్లో మీ దృష్టి వికసిస్తుంది. ముఖ్యంగా మీ అదృష్టం మీ యొక్క ఆఫీస్లో ఎంతో అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా ఎంతో అద్భుతమైనటువంటి రోజులుగా మనం చెప్పుకోవచ్చు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే వాటిని అధిగమిస్తారు. ముఖ్యంగా మీ యొక్క ఆఫీస్లో ఉన్నటువంటి కష్టాలు నష్టాలు ఒడిదుడుకులు ఏమున్నాయో తొలగిపోతాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు కూడా పరిస్థితి మంచిగా ఉంటుంది. ఉన్నత విద్యను అభ్యసించే వారికి కూడా చాలా కష్టపడి ఎన్నో విజయాలను సాధిస్తారు. ముఖ్యంగా అద్భుతమైన ఫలితాలను చూడబోతూ ఉన్నారు ఈ రాశి వారు. ముఖ్యంగా ఈ యొక్క సూర్య శుక్ర గ్రహాల యొక్క కలియక ఏదైతే ఉందో మీ జీవితంలో కొత్త కొత్త అవకాశాలను యోగాలను ఇవ్వబోతుంది. వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తల మధ్య ఒకరి మధ్య ఒక ప్రాముఖ్యత పెరుగుతుంది. ఆత్మగౌరవాన్ని పెంపొందించుకుంటారు. ఆర్థిక పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైన విజయాలు మీ సొంతం చేసుకోబోతూ ఉన్నారు. సూర్యుడు మరియు బుధుడి కలయికతో కూడా ఉన్నప్పుడు వివిధ వనరుల నుంచి డబ్బును అందుకుంటారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఒక కొలిక్కి రాబోతూ ఉన్నాయి. కేతువు రాహు వల్ల కూడా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మీకు చిన్న చిన్న వ్యాధులు అయితే రావచ్చు, కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. తెల్లని వస్త్రాన్ని వీలున్నప్పుడల్లా దానం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి సింహరాశి. ముఖ్యంగా సింహరాశిలోనే ఈ యొక్క సూర్య శుక్ర గ్రహాల యొక్క సింహరాశిలోనే జరుగుతుందంటూ ఈ రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. జీవితంలో ఎన్నో ఆకస్మితమైనటువంటి ఉన్నతమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. అంతేకాకుండా డబ్బు సంపాదించడానికి కూడా మీరు కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. ఆస్తి కూడా మీ చేతికి రాబోతూ ఉంది. స్నేహాలు ప్రేమ సంబంధాలు మారుతాయి. వైవాహిక జీవితంలో ఎంతో సంతోషమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. మీ వైవాహిక జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. కెరీర్ పరంగా కూడా ఉన్నతమైనటువంటి అవకాశాలను మీరు చూడబోతూ ఉన్నారు. ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు మీ కళ్ళతో మీరే చూస్తారని చెప్పుకోవచ్చు. ఎంతో నిజాయితీగా సమర్థవంతంగా మీరు చేసే ప్రతి పనులను విజయం ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వాలతో ఎక్కువగా ముద్ర వేయాలని తెలుసుకుంటారు. ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలను రాబోతూ ఉంది. ముఖ్యంగా 10వ ఇంటికి అధిపతి మీ 2వ ఇంట్లో ఉంటాడు. దీనికి మంచి కెరీర్లో లాభాలు వస్తాయి. అద్భుతమైన అవకాశాలు పొందుతారు. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఈ సమయంలో మీరు వాహనం కూడా కలిగి ఉంటారు. పనిచేసే ఉద్యోగుల ఆఫీస్లో కూడా ప్రశంసించబడతారు. అనుకూల ఫలితాలను పొందబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాశి వారి కుటుంబ జీవితంలో కూడా మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. తల్లిదండ్రుల యొక్క మద్దతు కలుగుతుంది. మీ కుటుంబానికి చెందిన శని మరియు కుదురు ఈ సమయంలో
అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తారు. జాతకంలో వివిధ గ్రహాల్లో బృహస్పతి, శుక్రుడు మరియు సూర్యుడు ఉనికి అంశంలో ప్రేమలో స్థానికులకు సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ తెలివితేటలతో నైపుణ్యంతో ముందుకు వెళ్తారు. మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోతాయి. మీకున్న నైపుణ్యంతో జీవితంలో ఏదైనా సాధించాలనేటువంటి తపనతో ముందుకు వెళ్తారు. మీ జీవిత భాగస్వామితో ఎక్కడికైనా వెళ్ళాలి మరియు సరైన సంభాషణ ద్వారా మీ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. హెచ్చు తగ్గులన్నీ కూడా తొలగిపోతాయి. మీకున్నటువంటి అన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆహార అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. సరైన సమయంలో సరైన ఆహారం తినడానికి ప్రయత్నించండి. సూర్యునికి నీటిని సమర్పించి ఆదివారం పూట మంత్రాలను పఠించడం ద్వారా ఈ రాశి వారికి ఇంకా ఎన్నో ఉన్నతమైనటువంటి విజయాలను పొందడానికి అవకాశం ఉంది. అదృష్టం పొందబోతున్న తర్వాత రాశి తులారాశి వారు. ఈ తులారాశికి పరిపాలించే గ్రహం శుక్రుడు. సూర్యుడు శుక్రుడు కలవటం వల్ల ఈ రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. వేతనాలు కూడా పెరిగే అవకాశం లేకపోలేదు. భారీ ప్యాకేజీతో ఈ రాశి వారికి ఉద్యోగ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. గ్రహ స్థానం అనుకూలంగా ఉంది. ఇంట్లో ఆహ్లాదకరమైన ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మీ సామర్థ్యాలను మెరుగుపరచుకోవడానికి అతి అద్భుతమైనటువంటి సమయము. మీ సామర్థ్యంతో ముందుకు నెట్టివేయబడతారు. అద్భుతమైనటువంటి అవకాశాలతో ముందుకు వెళ్తారు. ఈ రాశి వారు తమ నైపుణ్యంతో సామర్థ్యంతో ఎన్నో విజయాలను సాధిస్తారు. కెరీర్లో కూడా మంచి స్థానానికి చేరుకున్న సమయం వచ్చేసింది. వివిధ వర్గాల్లో ఉన్నటువంటి హెచ్చుతగ్గులన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆచరణాత్మకంగా మరియు ప్రధానమైన దృష్టి పెట్టాలి. ఈ రాశి విద్యార్థులు తమ విద్యలో ఆశించిన ఫలితాలను పొందుతారు. మకర రాశిలో విద్యాధిపతి అంటే ఐదవ ఇంట ఉండటం వల్ల ఈ సమయం మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మెడికల్, ఇంజనీరింగ్, మెకానికల్ చదివే వారికి కూడా ఎంతో ప్రయోజనాలు ఉండబోతూ ఉన్నాయి. కుటుంబ జీవితం ఎంతో సామరస్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతును పొందుతారు. మంచి సమయం మీకు ఉండబోతూ ఉంది. కుటుంబ సభ్యులతో మతపరమైన యాత్రకు వెళ్తారు. ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో సానుకూల ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీ కళ్ళతో మూరే చూస్తారు. అద్భుతమైన యోగాలు మీ కళ్ళతో మీరు చూడబోతూ ఉన్నారు. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యంపై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి. అనారోగ్యం నుంచి బయటపడతారు. రెండవ ఇంటికి అధిపతిన కుజులు 8 సంతరించడం వల్ల ఖర్చులు వేగంగా పెరుగుతాయి. కాబట్టి ఖర్చుల విషయంలో కొంచెం తగ్గించుకోండి. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి ధనుసు రాశి వారు. ధనుసు రాశి వారికి ఒక నిర్దిష్ట ప్రణాళికను ఈ రాశి వారు ఆచరణలో పెట్టే సమయం ఇది. ఇది విజయవంతమవుతుంది. ప్రేమ సంబంధాల్లో మానసిక సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇంటికి దగ్గర బంధువులు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార సంబంధిత పెట్టుబడులకు ఇది సరైన సమయము. అత్తమామయ్యల వైపు నుంచి కొన్ని శుభవార్తలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత వస్తున్నటువంటి అదృష్టంగా మీరు భావించవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి జ్ఞానం, భక్తి, విజ్ఞానం పెరుగుతుంది. మీరు ఆలోచనాత్మకంగా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా ఈ రాశి వారి వ్యాపారస్తులు కూడా వ్యాపారాల్లో మంచి విజయాలను సాధిస్తారు. చదువులో కూడా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఒక ఆశ మిమ్మల్ని ఎక్కడికో నిలబెడుతుంది. ప్రేమ జీవితంలో సవాళ్లను తెస్తుంది. ప్రతి సమస్య నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామితో కలిసి నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ముఖ్యంగా 9 శుక్రుడు సూర్య కలయిక మీ సంబంధంలో కోపాన్ని నియంత్రిస్తుంది, మీకు సలహా ఇస్తుంది. మీ 2 శని ఉనికి మీ ఆర్థిక జీవితాన్ని ఎంతో లాభదాయక వైపు తీసుకువస్తుంది. ఎన్నో పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడతారు. మీ 6 కుజుడు ఉండటం వల్ల మీ పూర్వపు అనారోగ్యం నుంచి బయటపడతారు. కఠినమైన ఆరోగ్యాన్ని ఆస్వాదించండి మరియు మరింత అనుకూలమైన ఆరోగ్య జీవితం కోసం శారీరక శ్రమలతో పాల్గొనండి. ప్రధానంగా గురువారం రోజు పేద బ్రాహ్మణునికి పూర్తిగా భోజనం పెట్టండి. ముఖ్యంగా ఈ 4 రాశుల వారికి కూడా ఒకే రాశిలో యొక్క గ్రహాల యొక్క సంచార స్థితిగతులు ఏవైతే ఉన్నాయో, వీరి యొక్క కెరీర్లో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయని ఈ రాశుల వారికి ఆకస్మికమైనటువంటి అదృష్ట దేవత తెలుపుబోతున్న జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.